వటపత్ర సాయి అనగా మరియాకు మీద శయనించిన దేవుడు అని అర్థం. ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేసి 7వ మన్వంతరములో తపస్సులో నిమగ్నమై ఉండగా ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చెలించలేదు. చెలించని మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అనగా తథాస్తు అని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రచండ గాలి, ధారాపాత వర్షము, విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోయింది. మార్కండేయుడు విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా ఉన్న అతనికి ఒకచోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు చేతివ్రేళ్లతో కాలిని పట్టుకుని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్ర సాయి. ఆయన మహావిష్ణువు. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్ర సాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణకోటి కనిపిస్తుంది. మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడు. ఈ విధంగా విష్ణుమాయను తెలుసుకుంటాడు.